ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మాట్లాడాడు. దేనికి వెళ్ళాడు? మత్స్యకారులకి బోట్లు తాగలపడడానికి 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఆయన. తప్పే మంచిదే కదా, ఎవరో ఒకళ్ళు పోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఓదార్పు మంచిదే, ఇంకేమన్నా అన్నాడా? ఆయన పవన్ కళ్యాణ్ గారు మాటలు పోని వచ్చాడు, ఏదో తలకు 50,000 ఇచ్చాడు. ఆ ఇచ్చిన డబ్బులకంటే కూడా విమానం ఖర్చు, ఆయన వచ్చి వెళ్ళిన ఖర్చు ఎక్కువ వద్ది, అది వేరే విషయం అనుకోండి. ఆయన వచ్చి వెళ్తాకి చార్టర్డ్ ఫ్లైట్ లెక్కేసుకుంటే దగ్గర దగ్గర ఆ ఖర్చు కన్నా ఆ ఖర్చే ఎక్కువ ఉంటుంది ఈయన ఇచ్చిన పంచిపెట్టిన డబ్బులకంటే కూడా. సరే, ఆయన పంచిపెట్టడం డబ్బులు బాగా ఉన్నాయి ఇవ్వని చెప్తాడు, కానీ ఉన్నాయి లేకపోతే ఎవడో కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని రాలేరు కదా, కమర్షియల్ ఫ్లైట్లో కూడా రాలేదు ఆయన. సరే, ఆయన వచ్చి వెళ్తాక ఆయన ఖర్చు కంటే కూడా తక్కువ పంచిపెట్టినప్పుడు కూడా ఏదో పంచిపెట్టాడు, తప్పేం లేదు. కానీ వచ్చినోడు పంచి తలకు 50,000 ఇచ్చి వెళ్ళకుండా విపరీతమైనటువంటి ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం అలవాటు రీత్యా, స్వభావ రీత్యా ఆయన అలవాటు అయిపోయినటువంటి అంటే హాబీగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విపరీతంగా విషం చిమ్మెళ్ళాడు. వావి వరసలు లేనటువంటి రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడంట వీళ్ళిద్దరూ కలిసి ఎలక్షన్కి వెళ్తారంట, బీజేపీ ఉండదంట. ఉంటుందో లేదో తెలియదు, అది బీజేపీకి తెలియదు, వీళ్ళకి తెలియదు. తెలంగాణలో రేపు 30వ తారీఖు ఓట్లు దొరుకుతున్నాయి, ఇతనేమో బీజేపీతో కలిసి పోటీ చేస్తాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ స్నేహం అంట, కేసీఆర్ కేటీఆర్ స్నేహం అంట, మరి ఎక్కడ రాత్రి పగల రాత్రి తెలియదు మరి స్నేహం ఎక్కడో వీళ్ళకి స్నేహం అంట. వాళ్ళు మాత్రం ఏమంటంట, ఎందుకు ఓటేయాలో చెప్పడంట బీజేపీకి. బీజేపీ వీళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంట. అసలు మనవాడి మాటలు చెప్తే పిట్టలు దొర కబుర్లు పవన్ కళ్యాణ్ మాట్లాడేయన్నీ కూడా.